హలో అండి నమస్తే ఎలా ఉన్నారు జనరల్గా పొంగల్ అనగానే అందరికి గుర్తొచ్చేది బ్రేక్ఫాస్ట్ కిచడీ ఆర్ వెజిటబుల్ కిచడీ కానీ తెలుగు వాళ్ళమైన మనకు తెలుసు పొంగలి అంటే పులగం అని ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పులగంలోకి నెయ్యి వేసుకొని పప్పుల చట్నీతో తింటుంటే ఆపేదెవరు ఆగడం ఎందుకు సో ఈరోజు నేను నా నార్త్విస్తో ఎంతో టేస్టీ అండ్ అథెంటిక్ మసాలా పులగం అందులోకి వేసిన పప్పు చట్నీ చేయబోతున్నాను ఈ రెసిపీ నాన్ వెజ్ తినని రోజులు లంచ్లోకి చాలా అనుకూలంగా ఉంటుంది లైక్ మండేస్ థర్స్డేస్ సాటర్డేస్ ఇంకెందుకు ఆలస్యం పదని చేసేద్దాం ఎంతో టేస్టీ డిష్ ముందుగా త్రీ ఫోర్త్ రైస్ వన్ ఫోర్త్ పెసరపప్పు కలిపి బాగా కడిగి తగినంత పోసి నానబెడదాం ఒక బౌల్లో ఆయిల్ వేసి మసాలా దినుసులు ఆనియన్స్ చిల్లీస్ వేసి వేయించండి అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి వేసి బాగా కలిపేసి పసుపు తగినంత ఉప్పు కూడా వేసి ఎసరితో పాటు నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పు కూడా వేసి బాగా కలిపి చివరగా కొత్తిమీర కరివేపాకు చల్లి ఉడకనివ్వండి దగ్గర పడ్డాక మూత పెట్టి సెగ తీసుకొనిస్తే ఎంతో టేస్టీ మసాలా పులగం రెడీ ఇక ఇందులోకి చట్నీ ఎలా చేయాలో కూడా చూద్దామా ముందుగా వేరుశనక్కాయలు వేగాక కొద్దిగా జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి కూడా వేసి చల్లార్చండి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి టొమాటోస్ కొత్తిమీర నానబెట్టిన చింతపండు కూడా వేసి మెత్తబడేంత వరకు వేయించండి మిక్సీ జార్లో చల్లారినవి వేసి కావాల్సినంత సాల్ట్ వేసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసి అందులో టొమాటోస్ కూడా వేసి తగినంత నీళ్లు కూడా కలిపి లాస్ట్లో పచ్చి ఉల్లిపాయలు వేసి ఒక టూ పల్సెస్ ఇస్తే ఎంతో టేస్టీ వేడిసిన పచ్చడి రెడీ ఈ కాంబినేషన్ నెయ్యి వేసుకుని తింటే అల్టిమేట్ అంతే పెసరపప్పు పొట్టుతో ఉన్నది యూస్ చేసినా కూడా ఇంకా బాగుంటుంది ట్రై చేసి చూస్తారా టేస్ట్ చూసి కామెంట్ పెట్టండి నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఇంకా ఇలాంటి ఎన్నో వండర్ఫుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఐ గ్యారంటీ యూ యూ లవ్ ద రెసిపీస్ ఇక ఇవాళ కోట్ ఏంటంటే డోంట్ వేస్ట్ యూర్ టైమ్ ఇన్ యాంగర్ రిగ్రెట్స్ వరీస్ అండ్ గ్రడ్జెస్ లైఫ్ ఇస్ టూ షార్ట్ టు బీ అన్ హ్యాపీ దట్స్ ఆల్ ఫర్ టుడే మళ్ళీ ఇంకో వండర్ఫుల్ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ సీ యూ అగైన్ హ్యావ్ ఎ నైస్ డే